హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మా ఇంటి రుచి. ఈరోజు నేను మీకు రెసిపీ వీడియో చూపించడం లేదు, ఈరోజు ఒక డిఫరెంట్ అయిన వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కుక్వేర్ కలెక్షన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఏది బాగుంది ఏది బాగలేదని నేను మీతో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. సో లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతామా. నేను చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ 2-in-1 స్టీమర్. ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. మా బాబు యాక్చువల్గా చిన్న బాబు 6 మంత్స్ ప్లస్కి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక స్టీమర్ అవసరం. అయితే నేను ఈ స్టీమర్ కొన్నాను. ఇది చాలా బాగా యూజ్ అయింది నాకైతే. ఇది సింపుల్, మనము ఈ స్టీమర్ ఇది హోల్స్ ఉండే ఒక బాస్కెట్ ఉంటుంది. సో దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం పెట్టుకొని దీని లోపల కొంచెం వాటర్ వేసుకొని ఇలా క్లోజ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ చేసుకోవడమే. సో దీనిలో మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ అనేది లూజ్ అవ్వము, అలాగే రిటైన్ అవుతుంది. అండ్ స్టీమ్ చేసుకునే దానికి కూడా బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇడ్లీ మోమోస్ కుడుములు అలాంటివి కూడా మనం ఇందులో స్టీమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సైజ్ మనకి ఇడ్లీ ప్లేట్స్ దొరికితే కనుక డెఫినెట్గా ఇడ్లీ కూడా వర్క్ అవుతుంది. సో ఇది నాకు తెలిసి ది బెస్ట్ స్టీమర్. ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా సెకండ్ ప్రోడక్ట్ ఈ సాస్ ప్యాన్. ఇది 3-in-1 సాస్ ప్యాన్. ఇది బుడ్డిది వచ్చింది, ఒకటి మీడియం ఒకటి లార్జ్ సైజ్ సాస్ ప్యాన్స్. మీడియం దానికి లార్జ్ దానికి మనకి లిడ్స్ వచ్చింది, చిన్నదానికి లిడ్ ఏం రాలేదు. సో ఇదైతే చిన్నది యూజువల్గా టీ అవి మనము తక్కువ క్వాంటిటీలు ఏదైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేనైతే టీ కాచుకోవడానికి యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఈ మీడియం సైజ్ది విత్ లిడ్ వచ్చింది. అండ్ హెవీ బాటమ్గా ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీతో ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా బాగుంటుంది. నేను ప్రస్తుతానికి అయితే పాలు కాచుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పెద్దది కూడా బాగుంది. ఇందులో హెవీ బాటమ్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని కర్రీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి ఆయిల్ లేకుండా మీరు కర్రీస్ చేసుకోలేరు. డెఫినెట్గా ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ వేసుకొని కర్రీస్ చేసుకోవడానికి బాగుంది. మాడిపోవటం లేదు ప్రస్తుతానికి అయితే. అండ్ స్క్రాచెస్ కూడా ఏమీ రాలేదు. స్టెయిన్లెస్ స్టీల్ 2 మంత్స్గా యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి ఈ 3. అండ్ ఇవి నేను ఐకేలో పర్చేస్ చేశాను. మీకు నా ఐకే షాపింగ్ వీడియో కావాలంటే పైన లింక్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను చూపించబోయేది 3-in-1 నాన్ స్టిక్ గ్రనైట్ సెట్. ఇది పెద్దది కడాయి వచ్చింది విత్ లిడ్. ఇది ఒకటే లిడ్ ఈ 3 సెట్ అయిపోతుంది. ఇది ఒక సాస్ ప్యాన్ లాగా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మామూలు దోశ తవా ఒకటి, ఇది కూడా లిడ్ సెట్ అయిపోతుంది. ఇది 3-in-1 పీజన్ వాళ్ళది. ఇది బ్రాండ్ నాన్ స్టిక్ గ్రానైట్. యాక్చువల్గా నా రెసిపీస్ వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతున్నట్టయితే నేను ఎక్కువ వీటిల్లో చేశాను స్టార్టింగ్లో. ఎంత మనము నా వరకు అయితే ఇది నాకు నచ్చలేదు ఈ ప్రోడక్ట్. నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. వీటి నాన్ స్టిక్ గ్రానైట్ అన్నారు కదా అని తీసుకున్నాను. బట్ ఎంత మనము కేర్ఫుల్గా చెక్కగడ్డలు యూజ్ చేస్తున్నా, స్క్రబ్ యూజ్ చేయకుండా క్లీన్ చేస్తున్నా కూడా మనకి కోటింగ్ అనేది లేచిపోతుంది. చూడండి, ఇక్కడ కొన్ని పార్ట్స్లో కోటింగ్ అనేది లేచిపోయింది యాక్చువల్గా. సో నా వరకు అయితే ఇది నాకైతే నా బెస్ట్ ప్రోడక్ట్ కాదు. సో నేను అందుకే ఈ మధ్య రెసిపీ వీడియోస్లో కూడా నేను ఇది వాడటం లేదు. నెక్స్ట్ నేను మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాటిల్లో ఇవి ఈ 4 అన్నమాట. ఫస్ట్ది వచ్చి ఇది. ఇవన్నీ కూడా 4 కూడా ఐరన్ సెట్. ఇది మామూలు మనం పొంగనాలు చేసుకుంటాం కదా, ఆ పొంగనాలు చేసుకోవడానికి ఇది కూడా మంచి బరువైన కాస్ట్ ఐరన్ మనకి ఈ మధ్యకాలంలో దొరుకుతుంది అయితే నేను అనుకుని ఇది మా నాన్నమ్మ నుంచి నాకు పాస్ అయింది ఇది. సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతుందని నేను అనుకోవటం లేదు. మంచి ఐరన్ ఇది, చాలా బరువు ఉంటుంది. అండ్ అలాగే ఈ 2 కూడా ఒక సెట్. ఇది కూడా ఐరన్నే. మీకు ఎప్పుడు కూడా మనము హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే కనుక మన కిచెన్లో నుంచి నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం అవాయిడ్ చేసుకుంటూ ఐరన్ అండ్ స్టీల్ని ఎప్పుడైతే మనం కిచెన్లోకి తీసుకొస్తామో అప్పుడు అది హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నట్టు. సో ఇది నేను ఈ మధ్యనే బాగా తెలుసుకుని ఆల్మోస్ట్ నా కిచెన్ కుక్వేర్ కలెక్షన్స్లో నుంచి నేను నాన్ స్టిక్ని అండ్ అల్యూమినియంని పక్కన పెట్టేశాను, ఐరన్ అండ్ స్టీల్ని రిప్లేస్ చేశాను. సో ఇవి ఐరన్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. ఇది కూడా మా నాన్నమ్మ నుంచి నాకు వచ్చింది. చూసారా, అసలు చాలా వెయిట్ ఉంటుంది. ఇది ఒక్కొక్కటి 5 kgs ఈజీగా ఉంటుంది. ఈ పెద్దదైతే ఇక్కడైతే 2-3 kgs ఉంటుంది. ఇది మనకి ఇక్కడ మామూలుగా బజార్లో దొరికే ఐరన్ మీకు ఎక్కడ దొరికినా ఎక్కడైనా మామూలు ఐరన్ తవ్వాలంటే ఇలాంటివి అయితే మీకు చూపించరు డెఫినెట్గా. ఇది నేను ఎక్కడ కొన్నాను, ఇది తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. మనకి ఆ లైన్లో ఫుల్ షాపింగ్ లైన్ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ మీకు ఇది దొరుకుతుంది. దీన్ని తండవాలం అంటారు. ఇది
ఏంటంటే మనకి మామూలుగా ట్రైన్స్ వెళ్ళే పట్టాలు ఉంటాయి కదా, పట్టాలు ఐరన్ పట్టాలు, అవి ఉక్కు అంటాం మనం తెలుగులో మాట్లాడే, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే ఉక్కు అంటాము. ఆ దీంతో చేసే మెటల్ అనమాట ఇది. సో చాలా హార్డ్ ఐరన్, ఐరన్ అనమాట, అందుకే చాలా బరువు ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని మెయింటైన్ చేయాలంటే కూడా కొంచెం కష్టం. స్టార్టింగ్లో మీకు ఏ ఐరన్ వెజల్స్ యూజ్ చేసుకున్నా కూడా మీకు తుప్పు అనేది పడుతుంది. తుప్పు లేకుండా మనము ఫస్ట్ కొన్ని ఒక 2-3 టైమ్స్ దీన్ని ప్రీ సీజనింగ్ చేస్తే మనకి తుప్పు లేకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఐరన్ వాటర్లో మనం వండుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. సో అందుకని నేను ఈ రెండు కడాయిలు అయితే ఎక్కువ వాడతాను. చిన్నది తక్కువ క్వాంటిటీలో, పెద్దది ఎక్కువ క్వాంటిటీలో వండేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాను. అండ్ నేను నెక్స్ట్ మామూలుగా దోశ వాటిని కాల్చుకోవడానికి ఈ ఐరన్ తవా యూజ్ చేస్తాను. ఆమ్లెట్లు వేసుకోవడానికి, చపాతీలకి, వాటిలన్నిటికీ కూడా ఇదే ఒకే తవా, ఐరన్ తవానే, 3-in-1 అన్నిటికీ ఇదే అనమాట నేను యూజ్ చేసేది. నెక్స్ట్ నేను స్టీల్ కడాయి యూజ్ చేస్తానని చెప్పాను కదా, ఇదే ఆ స్టీల్ కడాయి. ఇది కూడా నాకు మా నాన్నమ్మే ఇచ్చారు. మామూలుగా స్టీల్ కడాయిలో వండుకుంటే మాడిపోతుంది అది అంటారు, బట్ డెఫినెట్గా నాకేం అంత ఎక్స్పీరియన్స్ లేదు, మాడుతున్నట్టయితే నేను చూడలేదు. కంపేర్ టు నాన్ స్టిక్ ఎంతైనా మనము స్టీల్లో వాడటం అనేది కొంచెం డెఫినెట్గా అడుగు పట్టడం అది జరుగుతుంది, బట్ నాన్ స్టిక్ వాడే కన్నా అడుగు పట్టింది పడినా పర్వాలేదు అనుకుని దీంట్లో వండుకోవడమే బెటర్. సో నేను యూజ్ చేసే స్టీల్ కడాయి అయితే ఇదే. వీటిలో దేనికి నా ఐరన్కి అండ్ స్టీల్ కడాయి దేనికి కూడా నాకు విత్ లిడ్ దొరకదు. మనకి యూజువల్గా బయట సపరేట్గా కొనేటప్పుడు విత్ లిడ్ ఉండదు. వీటికి లిడ్స్ కోసం వెతుకుతున్నాను నేను. మీరు చెప్పండి మీకు ఎక్కడన్నా లిడ్స్ అవైలబుల్గా మీకు కనిపిస్తే నాకు ఒకసారి షేర్ చేయండి ఎక్కడ దొరుకుతాయి. నేను డీమార్ట్లో చూసాను, విజేతాల వాటిలో చూసాను, కానీ నాకు దొరకలేదు లిడ్స్. సో వీటికి లిడ్స్ వెతుకుతున్నాను నేను. నా నెక్స్ట్ వచ్చి ఈ సట్టి, మట్టి సట్టి ఇది. దీంట్లో నేను ప్రస్తుతానికి అయితే ఫిష్ పుల్స్ ఒక్కటే చేస్తాను, ఇంకేమీ చేయను, ఓన్లీ ఫిష్ పుల్స్కే నేను తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఫిష్ పుల్స్ దీంట్లో చేసుకుంటే. ఎంతైనా మనం ట్రెడిషనల్ కాబట్టి ట్రెడిషనల్ వాటర్ చాలా బాగుంది. దీన్ని కూడా మనం సీజనింగ్ అనేది చేయాలి. యూజువల్గా మామూలుగా స్క్రబ్ పెట్టి దేశ కడిగేయడం కాదు, మామూలుగా దీన్ని మనం స్క్రబ్ ఏం చేయకూడదు మట్టి కాబట్టి. దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది మీకు కావాలంటే నాకు రిక్వెస్ట్ అయింది, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐటమ్, ఈ హ్యూజ్ బిర్యానీ పాట్. ఇది నేను కొనలేదు, ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ వేసినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చి మనకి నాన్ స్టిక్ కోటింగ్ కాదు, ఇది సిరామిక్ కోటింగ్ అంటారు. కంపేర్డ్ టు నాన్ స్టిక్ కొంచెం అంత వర్స్ట్ ఏం కాదు, ఒక నాన్ స్టిక్ కన్నా కొంచెం బెస్ట్. నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం కన్నా కొంచెం బెటర్ ఆప్షన్, బట్ ఎంతైనా మనము ఐరన్ స్టీల్తో పోలిస్తే కొంచెం లీస్ట్ ఆప్షన్ ఇది. బట్ ఎంతైనా నాన్ స్టిక్ అన్న బెటర్ కాబట్టి, ఎప్పుడో ఒకసారి మనం బిర్యానీస్ చేసుకుంటాం కాబట్టి యూజ్ చేసినా పర్వాలేదని నేను అనుకున్నాను. అండ్ నేను దీంట్లో ఎక్కువ వాడలేదు, ప్రస్తుతానికి అయితే 1 or 2 టైమ్స్ బిర్యానీ చేశాను. అండ్ కోటింగ్ టెఫ్లాన్ కోటింగ్ ఉండడం వల్ల కింద ఏం అంటుకోలేదు, నీట్గానే వచ్చింది బిర్యానీ దీంట్లో. ఇది నా లాస్ట్ ఐటమ్ నేను నా కుక్వేర్లో. సో ఎలా నచ్చింది మీకు నా కుక్వేర్ కలెక్షన్స్ అంతా, మీకు నచ్చాయా, మీకు ఏమేమి ప్రొడక్ట్స్ నచ్చాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఈ ప్రొడక్ట్స్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను అనేది డీటెయిల్గా కావాలనుకుంటే నాకు రిక్వెస్ట్ చేయండి, నేను డెఫినెట్గా ఎక్కడ కొన్నాను అనేది నేను షేర్ చేస్తాను మీకు. అండ్ ఈ ఆన్లైన్లో కొన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకటి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీకు క్లిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కెమెరామెన్ శ్రీనివాసులు, ఓకే మా హస్బెండ్ శ్రీనివాసులతో నేను చైతన్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ నేను చూపించబోయే ప్రొడక్ట్ ఈ సాస్ ప్యాన్స్. ఇవి నేను ఐకియాలో కొన్నాను. నా ఐకియా పర్చేస్ వీడియో పైన డిస్క్రిప్షన్ అది చెప్తాను. ఇది నాకు మా నాన్నమ్మ నుంచి వచ్చిన